నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ మంత్రులకు ఎప్పుడూ ధాన్యం కొనుగోలే తప్ప వేరే పని పాట లేదా ఢిల్లీకి ఎందుకు వచ్చారు నేను రమ్మన్నానా అంటూ చిందులు వేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ యాసింగ్లో ధాన్యం కొనేది లేదని తేల్చి చెప్పారు అంతేకాదు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రబీ ధాన్యమే డెలివరీ చేయలేదని ఇంకా ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉందని ఎదురుదాడి చేశారు అయితే గోయల్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు వానాకాలంలో కేంద్రం ఇచ్చిన టార్గెట్ నలభై లక్షల టన్నుల సేకరణ పూర్తయిందని మరో పది లక్షలు అదనంగానే సేకరించారు ఇంకా అదనంగా ముప్పై లక్షల టన్నులు వచ్చేలా ఉందని అన్నారు ఈ ధాన్యాన్ని కొంటారా కొనరా అని అడగడానికి వచ్చిన మంత్రులను అవమానిస్తారా ఇంత అహంకారమా అంటూ హరీష్ రావు గోయల్పై విరుచుకుపడ్డారు అయితే తెలంగాణ ప్రభుత్వం గోయల్ చేసిన ఆరోపణలు అన్ని పచ్చి అబద్ధం కేంద్ర ఆహార భద్రతా చట్టం ప్రకారం ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వానిదే రాష్ట్ర ప్రభుత్వం దళారి పాత్ర మాత్రమే పోషిస్తుంది కానీ కేంద్రం ధాన్యం సేకరణలో విఫలం కావడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు డబ్బులిచ్చి ధాన్యం కొనుగోలు చేసి ఎఫ్సీఐ గోడౌన్లకు తరలిస్తుంది కేంద్ర మంత్రి గోయల్ మాత్రం ఇంకా ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని అడ్డంగా బొక్కాయిస్తున్నాడు ఓసారి తెలంగాణలోని ఎఫ్సీఐ గోదాముల వద్ద పరిస్థితి చూస్తే ఎవరిది తప్పో ఎవరు ారో అర్థమవుతుంది గతంలో ఇచ్చిన ధాన్యాన్ని ఇప్పటి వరకు తరలించకపోవడంతో ఎఫ్సీఐ గోడౌన్లు నిండిపోయాయి జనగామ కరీంనగర్ సిద్దిపేట సూర్యాపేట జిల్లాల్లో ఎఫ్సీఐ గోదాముల్లో బియ్యం ఉంచేందుకు చోటే లేదు తరలించేందుకు రైల్వే ర్యాకులు అందుబాటులో లేవు ప్రతి గోదాములో గాలి చొరబడినంతగా పైకప్పు తాకేలా ఎటు చూసినా బియ్యం బస్తాలే అది చాలక వరండాలో మెట్ల దగ్గర అక్కడ జాగలేక ఆరు బయట టార్పాలిన్లు కప్పి నిల్వలు ఇక రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తీసుకొచ్చిన బియ్యం లారీలు ఎఫ్సే గోదాముల బయటే వరుస కడుతున్నాయి గత యాసంగికి సంబంధించిన ఇరవై ఏడు లక్షల టన్నుల బియ్యాన్ని ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని అంటున్న పీయూష్ గోయల్జీ ఇప్పుడు చెప్పండి విఫలమైంది ఎవరో కేంద్ర ప్రభుత్వమా రాష్ట్రమా అని అధికారులు అంటున్నారు మన బుర్ర తక్కువ బండి సంజయ్ అరవింద్ వంటి బీజేపీ నేతలు ఓసారి తెలంగాణలోని ఎఫ్సీఐ గొడవలకు వెళ్లి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి ఎఫ్సీఐ సిద్ధంగా లేదని అర్థమవుతుంది కాబట్టి ఇక్కడైనా గోయల్ కళ్ళు తెరిచి కాస్త గోరజనం తగ్గించుకుని ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే తెలంగాణ రైతన్నలు బీజేపీకి గోరీ కట్టడం ఖాయం